మొన్న అవార్డు నిన్న అరెస్ట్ అవినీతిలా సార్కు లేదంట రెస్ట్ ఆంధ్రాల ఆనల తోటి ఆగమాగం అమరావతి మునిగింది సగం గబ్బర్ సింగ్ రక్షణ కోసం పద్మ పవన్ అన్న పవర్ జోషి తట్టుకోలేకపోతురు అయినా ఈడికెళ్ళి తుపాకులు పెడతలేరంటే ఢిల్లీ కెంచ్ పెడుతురా ఆడికెంచ్ అన్న మీద పెట్టేంత పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు పంజాబీకొచ్చిన చంద్రవ్వ నన్ను యాదగిరి గుట్టకు దొల్కపోతానని చెప్పి అది ముచ్చట్లకెట్లా పోతుంది నువ్వులే ఆ కుర్చీలకెంచిలే హైదరాబాద్ అంతా దోవలాడి దాన్ని తీసుకొని రాపో కేసీఆర్ సార్ ముందే వెళ్ళిపోయా మేము ఎప్పుడు పోవాలి అరే మొన్న పలానా గుడికి పోయినరా ఏమన్నా కట్టినరా మొత్తం బండలేరా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ కట్టిండ్రు ఇక లోపట బొమ్మలు చెక్కిండ్రు కాక అసలు పనితనం అంటే అదిరా ఎవరు కట్టించిరో ఎవరు చెక్కిండ్రో కానీ తప్పకుండా చూడాల్సిందే అని తీర్థయాత్రలకు పోయొచ్చిన వాళ్ళు చెప్తారు ఏ ఏడ్నో ఏంది మన యాదగిరి గుట్టకే పోదాంపా ఎట్లా కట్టేది ఎట్ల బొమ్మలు చెక్కేది మొత్తం తెలుస్తుంది అని మీరు చెప్పురిగా అవుమల గుట్ట గుర్తుపట్ట రాకుండా మారిపోతున్నది వేసుకొని గుట్ట మీదకి పోవంగానే ఎదురుంగొచ్చి ఎల్కన్ చెప్పిండ్రు అయ్యవాళ్ళు సీఎం సార్ ను లోపలికి దొల్కపోయి యాదాద్రి నరసన్నకు పెద్ద పూజలు చేసిండ్రు అయితే ఇంకా పీటల మీద ఊసుండ పెట్టి దీవనార్తులు పెట్టినాక తీర్థ ప్రసాదాలు ఇచ్చిండ్రు ఇక బయటకు వచ్చి గుట్టలం గుత్త పట్టి ఓ రౌండ్ వేసిండు కేసీఆర్ సారు అనుకున్న ప్రకారం కట్టిందేంది కట్టేదేంది ఏ పని ఏడుదాకొచ్చింది ఎన్నడొడుస్తుంది అనేది ఆఫీసర్లను శిల్పులను అడిగి తెలుసుకున్నాడు మీదంగా తిరిగి చూసినాక కొత్తగా కడుతున్న గుళ్ళకు పోయిండు ఈడ కూడా పని ఏడుదాకొచ్చింది నక్షల ప్రకారమే నడుస్తున్నది లేని అరుచుకున్నాడు ఏడ ఏముంటే మంచిగుంటుందో సారు కూడా కొన్ని సలహాలు ఇచ్చిండు కడుతున్నోళ్లకు మల్లో పార్ కొండ మొత్తం తిరిగిండు గుట్ట చుట్టూ రింగ్ రోడ్ పనులు ఎట్లా నడుస్తున్నాయో కూడా అరుచుకున్నాడు పనులు ఆల్చమైనవి జల్దిన కావాలని ఆర్డర్ వేసిండట ముఖ్యమంత్రి సారు అట్లనే మహాసుదర్శన యాగం చేయబోతున్నాడు కదా ఏడ చేస్తే బాగుంటది సౌలతులు ఎట్లుండాలనేది కూడా మాట్లాడిండట ఆఫీసర్లతోటి సీఎం సార్ అడుగు వెట్టుడుతోటి కొత్త గుడిల దేవుని దర్శనం చేసుకునే భాగ్యం జల్దినే వస్తుండొచ్చి ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం కీలక పత్రాలు భారీ నగదు స్వాధీనం వందల కోట్ల ఆస్తుల గుర్తింపు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఆఫీసర్ అవినీతి ఆఫీసర్ ఇంట్లో సోదాలు భారీగా ఆస్తులు కూడేసినట్టు సమాచారం అని రోజుకో వార్త వస్తుంటది 2000 లంచం కాంచెలి 10 లక్షల దాకా ఎన్నో కేసులు చూసినాం ఏహే ఎప్పుడు జరిగేదే అని కొన్ని వార్తలు తీన్మార్ల గిట్లా ఇయ్యలే అయితే ఇప్పుడు కేసు తప్పకుండా చూపియాలే ఎందుకు ఆర్తనడిమిట్ల మీకే తెలుస్తది ముంగట గులాబీ బాటలు చూడంగానే అర్థం కావచ్చు అవు కాక ఏసీబీకి దొరికిండు పేరు తిరుపతి రెడ్డి మహబూబ్ నగర్ కానిస్టేబుల్ ఆ కాగితాలు లేవు ఈ కాగితాలు లేవు అని ఓ ఉష్కలారి ఓనర్ ను ఊకుక సతాయించి పైకం గుంజుతున్నాడు ఇక లాభం లేదని ఏసీ పోలకు ఫోన్ కొట్టి ఏం తెలియనట్టి అడిగిన 17,000 లంచం ఇయ్యంగానే వాళ్ళు వచ్చి పట్టుకున్నారు తిరుపతి రెడ్డి సార్ ను ఇంతకుముందు 2 టౌన్ లో ఉన్నప్పుడు ఇట్లా 2 టైమ్స్ ఇచ్చాను గమ్మచ్చిందంటే ఈ కానిస్టేబుల్ గారి పనితనం మెచ్చి 15 ఆగస్టు నాడు ఉత్తమ పోలీస్ అని మంత్రి సార్ అవార్డు అందించిండు ఆ ఆనందంలో ఎక్కువ ఆల్చం కూడా ఏలే అవార్డు తీసుకున్న తెల్లారే లంచం తీసుకుని అత్యుత్తమ సేవ లాంటి ఏందో చూపించిండు సారు అవార్డు అందుకున్నప్పుడు సార్ సేవలు ఆ స్టేషన్ వరకే తెలుసు ఇప్పుడు తెలంగాణ అంతా పబ్లిక్ సిటీ ఓటేసిండు మొన్ననే చూస్తే మీ ఉత్తమ తహసీల్దార్ అవార్డు అందుకున్న లావణ్య మేడం ఇంటిని ఏసీ పోలు పునుకులాడితే 93 లక్షల రూపాయలు బయటకెళ్లే జైలుకు ఆయే ఇసొంటి ఉత్తములు ఇంకెందరున్నారో అవార్డులు వంచే ముంగట ఓ మాట ఏసీ పోల్లో కూడా ఎప్పుడు సార్ మీ పని మీరు చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మీరు నజరేసిండ్రో లేదో గాని ఆంధ్ర సీఎం గారు ఆవగింజంత కూడా మారలే అంటే ఏసే బట్టల గురించి చెప్తున్నాం గదే తెల్లంగి గదే గోధుమ రంగు ప్యాంటు పార్టీ మీటింగ్లకు గవే బట్టలు పాదయాత్రలకు గవే బట్టలు ప్రమాణ స్వీకారం నాడు ఇట్లా గదే డ్రెస్సు తెలంగాణ సీఎం సార్ను కలిసిన దేశ ప్రధానమంత్రిని కలిసిన పబ్లిక్లకు వచ్చిన బట్టల రంగు అయితే మారుస్తలేడు అందుకే సింపుల్ సీఎం అంటున్నారంటే జగన్ అన్నను అయితే
ఎట్లున్నది జగనన్న స్టైల్ మంచిగా సూట్ బూట్ వేసుకొని ఠీక్ ఠాక్ తయారైండు అవమల ఆంధ్ర సీఎం సార్ అమెరికా పోయిండు ఆడ పెద్ద పెద్ద కంపెనీల ఓనర్ల తోటి మీటింగులు నడుస్తున్నాయి ఆంధ్రాల కంపెనీలు పెట్టాలే మా వాళ్ళ కొలువులు ఇవ్వాలని ఊరిండట ఒక్క దరఖాస్తు పెట్టుకుంటే చాలు కంపెనీలకు ఎంబటే పర్మిషన్లు ఇచ్చేస్తామని మాట ఇచ్చిండట సీఎం జగనన్న గంత పెద్ద మీటింగులకు పోతుంటే ఎప్పటిలేకనే తెల్లంగి గోధుమ రంగు పాయింట్ వేసుకుంటే ఎట్లా గందుకే గెటప్ మార్చినట్టున్నాడు మస్తు కొడుతున్నాడులే ముఖ్యమంత్రి అయినాక తొలుత అమెరికాకు వస్తుండని అక్కడ ఉన్న అభిమానులు జోరుగా ఎదుర్కొన్నారు జగనన్నను తెలుగులతో మీటింగులు పెట్టి ఆంధ్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తున్నదో చెప్పి అట్లనే వాళ్ళ సలహాలు తీసుకున్నాడట ఇంకో 4-5 రోజుల దాకా అమెరికాలోనే ఉంటాడు జగన్ సార్ ఇంకా రాకపాయే పట్నం అంతా దేవులాడైనా సరే దీని పని అట్టుడే ఈ రోజు ఓ చంద్రవ మంచిగా తయారైనా ఎడిగొతున్నావు అంటే ఊరోళ్ళు అంటే మంచి బట్టలు కట్టుకోరా మంచి గాజులు వేసుకోరా మష్క బంతలు వేసుకొని తిరగాలనా మీరు మాత్రం సుతారంగా మంచిగా తయారు కావాలనా బాగున్నావు అవు గాని నువ్వు కూర్చున్నావు ఏంటాడా మా పద్మ ఆడిపోయింది ఈడ కూసకపోతే బండ మీద కూసాలనా ఏంది అట్లా కాదే అమ్మా మా పద్మ ఆడిపోయింది ఆఫీస్ కొత్తాను పోయింది మేమేమో బయటకు పోయేది ఉన్నది దాన్ని ఆడికి తోలను నువ్వు ఆడ కూర్చున్నావు అని అంటున్నా ఆఫీస్ కొస్తే ఇంకేం పని ఉండదా పద్మకు అంటే ఏం పని పాట లేక నేను హైదరాబాద్ గల్లీల పంట తిరుగుతున్నా అనుకుంటున్నావు ముందు మా పద్మను పిలు పిలువమ్మా పిలువు ఏడుకోదోలినావు అంటే తోల్తా హైదరాబాద్ లో తిరగాలే ముచ్చట్లు పట్టుకురావాలే జనాలకు చెప్పాలి నీ ముచ్చట్ల మీద మన్నుబడ ఊకే ముచ్చట్లు ముచ్చట్లు ముచ్చట్ల మా పోరు ఎట్లనే కాలిపోయింది నువ్వు అట్లనే కాలిపోయినావు మరి నేనేం చేస్తున్నావు నీళ్ళేని బయల దుంకి సత్తునా అరే గట్లంతేది చంద్రవ్వ నువ్వు ఏడికి పోవాలనో నేనే చెప్పాలనా అమ్మో 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 ఈ చంద్రవ్వ మీదకే నోర్లేస్తున్నా అది నీది ఏమనుకుంటున్నావు నన్ను ఊళ్ళ నాతో ఎవడన్నా పెట్టుకొని ముందుకు వస్తాడనుకుంటున్నావా చంద్రవ్వ తోటి పెట్టుకుంటే శమడలు వదిలిపోతాయి మాటలు మాటలు చక్కగా రాని చంద్రవ్వ ఇదేమన్నా మీ ఊరా గట్ల మాట్లాడుతున్నావు అమ్మో ఊళ్ళలోనే పంచాదులు పెట్టుకుంటారమ్మా హైదరాబాద్ లో ఎంత కోపాలు వచ్చినా ఎంత కొట్టుకున్నా కూడా బాగున్న రాక్క అండుకున్న రాక్క నాకు కోపం వచ్చిందక్క అని ఇట్లా ఒగలబడుకుంటా మాట్లాడుకుంటారు ఇక నీళ్ళ బిందల కాడ నల్లల కాడ జుట్లు జుట్లు వీక్కోంగ టీవీలో మాగదుష్ణం పాటు మరి ఇప్పుడు ఏంది నాతో ఇట్లా గట్లనే లొల్లి పెట్టుకుంటావా నువ్వు ఇగో లొల్లి కాదు కొట్లాట కొట్లాట అయిపోతుంది ఏమనుకుంటున్నావా పొదమెక్కుతోంది పచ్చగలేదు ఇది వరకు నువ్వే యాడుకోదలను నాకు ఎరకనే ఎరక నీ గురించి అరే ముచ్చట్లు దీనికి పోయిందని చెప్తానే ఉన్నా కదా నన్ను యాదగిరి గుట్టకు దొలకపోతానని చెప్పి అది ముచ్చట్లకి ఎట్లా పోతుంది నువ్వు లే ఆ కుర్చీలకెంచిలే హైదరాబాద్ అంతా దోవలాడి దాన్ని తీసుకొని రాపో ఇప్పుడు ఆమె ఏడుందో ఏం చేస్తుందో నేను ఏడుకెళ్ళి దోవలాడుకరాను కేసీఆర్ సార్ ముందే వెళ్ళిపోయా మేము ఎప్పుడు పోవాలి కేసీఆర్ సార్ పోతే నువ్వు ఇట్లా పోతావా నీకంత మంచిగానే ఉన్నది కదా ఇగో కేసీఆర్ సార్ కు పాత మొక్కులు ఉంటాయి నాకు కొత్త మొక్కులు ఉంటాయి ఈ రోజు శ్రావణ మాసము శనివారము ఈ రోజు ఎట్లనన్నా నరసన్న దర్శనం చేసుకోవాల్సిందే ఇగో కేసీఆర్ సార్ అంటే గుడి పనులు ఏడదాకా వచ్చినాయి ఏంది అని అరుసుకొని పోయిండు సార్ పనులకు మేమేమన్నా అడ్డం పడుతున్నామా సార్ పనులు సార్ చూసుకుంటాడు మా పనులు మేము చూసుకుంటాం పోతే నువ్వు తోకలేక పద్మెందుకు ఆమె లేకపోతే నువ్వు ఉన్నావు కదా నువ్వు రా మరి దామ్మా దా అరే నేనిట్లో వస్తా చంద్రవ్వ ఈడ ఏం చేస్తున్నానో కనిపిస్తలేదా ఓ అమ్మ కదనే సీఎం కేసీఆర్ సార్ కన్నా నువ్వు చాలా బిజీగా ఉన్నావే అమ్మ ఇగో నేనే వస్తున్నా ఆడికి ఇప్పుడు ఈడికి వచ్చి ఏం చేస్తావు ముచ్చట్లు చెప్తావా నా లెక్క ఇగో ఆడికొచ్చి గొర్రె గొర్రె గుట్ట గుసుకపోతే నేను ఏమనుకుంటున్నావా ఇది ఒక పెద్ద పని రాను అంటున్నది అమ్మ రా చంద్రవరా ఎట్లా వస్తావు నేను గిట్లా చూస్తా నువ్వు మీ పద్మ నోరేసుకొని బతుకుతున్నారు అయ్యో పిల్లకు నోరే లేదమ్మా ఇగో నన్ను ఏమన్నా అంటే అన్నావు గాని మా పద్మని ఏమన్నా అన్నావు అనుకో మర్యాద దక్క చెప్తున్నా నాకు మామూలు బీపీలు ఎసనే గిట్లుంటది ఇన్నొద్దులు పద్మతోనే ఇయ్యగలేను అనుకుంటే ఇక నువ్వు వచ్చినావు నా పానానికి నేను రానమ్మా ఇక్కడ ఏడన్నా బండగాలిపోయిందా చూసినవా వేసేపోతా నేను ఏమనుకుంటున్నావా చంద్రవ అంటే ఈ పోరి ఏడగాలిపోయిందో ఏమో మా పద్మ పోరి ఓ పోరి పద్మ ఎక్కడిగా ఎల్దిరా నాయనా పద్మగుణం ఈమెకొచ్చిందా ఈమెగుణం పద్మకొచ్చిందా సినిమాలలో చూస్తుంటాం రచ్చ పండగడ కూర్చొని ఉద్దర తీర్పులు ఇస్తూ ఉంటారు గమోతవారి చెప్పిందే తీర్పు చేసిందే న్యాయం ఏసిందే శిక్ష అయ్యా అది కాదు ఇది అని మాట్లాడబోతే ఏమిరావు నాకే ఎదురు మాట్లాడుతున్నావా అని గుడ్లు గురకాయించి చూస్తారు చుట్టుముట్టు చాలా మంది ఉంటారు కానీ ఎవ్వరు సపోర్ట్ చేయరు మాట్లాడితే మాకు ఇట్లా శిక్ష చేస్తారని భయం ఈయన కొట్టుడు పాడగాను ఆడవిళ్ళని పట్టుకొని ఎట్లా కొట్టి పాడైతుండో ఆగో కట్టే తీసుకొని కొట్టబట్టే ఇప్పుడు పొలగాని మీద పడ్డాడు పొరక పొరక జరిచిండు అనంతపురం జిల్లా కేపీ దొడ్డి అనే ఊరిది వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటురట గంతే కట్టుబాటును దాటిండని రచ్చబండ కాడికి గుంజుకొచ్చి ఈ శిక్ష వేసిండ్రు ఊరి పెద్దలు ఈ పెద్దరాయన పేరు బ్రహ్మానందరెడ్డట వైసీపీ లీడర్ అట ఈ మోతెవరి కొట్టింది సాలదని ఇంకొక ఆయన ఊరుకొచ్చిండు ఊరంతా సినిమా చూసినట్టు చూసిండు గాని ఒక్కలు కూడా ఆపితే ఒట్టు
అయితే ఒకలు వీడియో తీసి పబ్లిక్ లకు ఇచ్చే వరకు రచ్చబండ తీర్పు రచ్చ రచ్చైంది దళిత ప్రేమికులను కొట్టిన బ్రహ్మానంద రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండు పోలీసులు ఆళ్ళ ప్రేమ నచ్చకుంటే ఇంటోలు బుద్ధి చెప్పుకుంటారు అంతేగాని ఊరి పెద్దలు జడ్జి లెక్క ఫీల్ అయ్యి తీర్పులు ఇచ్చుడు శిక్షలేసుడేం పద్ధతి హలో ఓ జాతీయ పార్టీ అక్క వాసియో మీ తుపాకులు మీ దగ్గరనే పెట్టుకోండి అన్న నెత్తికి వెట్టకురి గబ్బర్ పద్మ ఉంది ఇక్కడ ఎవ్వలు తుపాకీ వెడతారో చూస్తా నా దగ్గర రెండు ఉన్నాయి డిషం టిక్టాక్ రాని పోయి తుపాకీ రాని అయినట్టుందిగా మా పద్మ అరే ఓ ఇదరా మా అన్న నెత్తి మీద తుపాకీ పెట్టనికే పోతుండ్రా నేను ఎవరమ్మా మా అన్న ఎవరో తెలువదా అయ్యో నేను పెట్టుకునే నీకు పెట్టాలి తెలువదా మా అన్న ఎవరో ఎవరు మేడం మీ అన్న చలట్ ఇంత పిరికోళ్ళు మా అన్న మీద ఏం తుపాకీ పెడతారు ఇల్లు ఓ పద్మ తొవ్వల పోయేటోళ్ళకి తుపాకీ గురి పెడుతున్నావేంది కొత్త కొత్తగా తీన్ మార్లకు వచ్చి మా అన్నకు తుపాకీ సూటి పెట్టేది నువ్వేనా ఏసైనా తీన్ మార్ రాదని ఏసేస్తాయలా ఏ నాకేం తెలుసు నన్ను గురి పెడుతున్నావు నీకేమన్నా తిక్కనా తుపాకీని నా తాన తుపాకీ ఉంది ఇంట్లో బుల్లెట్లు ఉన్నాయి ఈ బుల్లెట్లకు తిక్కుంది ఆ తిక్కేందో చూపిస్తా అందరి లెక్కలు తేలుస్తా ఆ అమ్మో నీ కథ చూస్తుంటే నిజంగానే కాల్చేటట్టున్నావు ఇంతకు మీ అన్న ఎవరు కమోష్ చేతుల తుపాకీ ఎర్ర కండువా చూసి కూడా అడుగుతున్నావా అన్న ఎవలో అంటే పవన్ కళ్యాణ్ సారు ఆయన మీద తుపాకీ ఎందుకు పెడతారు నువ్వెందుకు తుపాకీ పట్టుకున్నావు పవన్ అన్న పవర్ చూసి తట్టుకోలేకపోతుర్రు అయినా ఈడికెళ్ళి తుపాకులు పెడతలేరంటే ఢిల్లీకెంచి పెడుతుర్రా ఆడికెంచి అన్న మీద పెట్టేంత పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు ఢిల్లీకెళ్ళి పవన్ సార్కు తుపాకీ ఎందుకు పెడతారు అయినా ఆయన ఏం చేసిండు జనసేన పార్టీ కావాలన్నట ఓయ్ కితనే ఆద్మీ తే ఉదర్ ఇదర్ ఉదర్ మా పవన్ అన్న మీద తుపాకీ పెడతా అన్నోళ్ళు ఏడదాసుకున్నారో ఏమో వాళ్ళకు పెడతా తుపాకీ జనసేన పవన్ సార్ పార్టీ కదా ఏ రేటోళ్ళు ఎందుకు అడుగుతారు నాకైతే ఏం సమజెత్తలేదమ్మా జనసేన పార్టీని విలీనం చేయమని జాతీయ పార్టీలు ఇబ్బంది పెడుతున్నట అన్నేమో పుసుక్కున నా పైన తుపాకీ పెట్టినా నేను విలీనం చేయా అన్నాడు అందుకే అన్న మీద ఎవ్వరు తుపాకీ పెట్టకుండా నేను తుపాకీ పట్టుకొని అన్నని కాపాడుతున్నా సార్ పార్టీ గెలిచిందే ఒక్క సీటు ఎట్లా అడుగుతారు అయినా జాతీయ పార్టీలు అంటే నువ్వేంది గల్లీలో పోరగాలని బెదిరిస్తున్నావు ఒక్క సీటుకే గింత పవర్ ఉంటే రేపు శానా సీట్లు గెలిస్తే అప్పుడు ఎట్లుండాలే ఢిల్లీ వాళ్ళు బెదిరిస్తారు గల్లీ వాళ్ళు కూడా అడుగుతారు అరే రాదా రాస్కో ఈ పద్మ అన్నని కాపాడుతుంది నీకేమన్నా దిమాకుందా పద్మ జాతీయ పార్టీలు అంటే బీజేపీ కాంగ్రెస్ టీడీపీ ఇంకా శాన్ ఉన్నాయి వాళ్ళు అడుగుతున్నారేమో కమోష్ ఢిల్లీకెళ్ళి తుపాకీ పెట్టేంత పెద్దోళ్ళైనలే మా అన్నకు తుపాకీ ఎవరు పెడతారో చూస్తా వాళ్ళకే నేను తుపాకీ పెడతా కాంగ్రెస్ పార్టీకి ఇట్లా అడిగిందేమో ఎందుకంటే పార్టీని కలుపుకుంటే జనంత పవర్ వస్తుందని కాంగ్రెస్ పార్టీకి అయితే అవకాశమే లేదు ఎందుకంటే రాహుల్ సరే తుపాకీ పక్కకు పెట్టి బయట తిరుగుతుండు ఇంకెవలుంటారబ్బా అంటే మోడీ సార్ కావచ్చేమో పద్మ ఇంతకుముందు దోస్తానికి ఇట్లుండే కదా మోడీ సారా ఏ మోడీ సార్ అయి ఉండడు ఎందుకంటే మోడీ సార్ తుపాకీ పాకిస్తాన్ కి గురి పెట్టిండు కదా ఇంకెవలో అయి ఉంటారబ్బా ఎవలంటావు వీళ్ళిద్దరు కాకపోతే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సార్ అడిగిండేమో ఏ కృష్ణాన దొడ్డుకున్న ఆయన ఇంటికే డ్రోన్ కెమెరాలతో గురి పెట్టిర్రు అని ఆయన పర్సన్లో ఆయననే ఉన్నాడు ఆయన అయితే వెట్టుండకుండొచ్చు కానీ ఎవరున్నారు నాకు తెలియాలి అలా ఇవన్నీ ఎందుకు పార్టీని విలీనం చేయమన్నది ఎవరో పవన్ సార్ని అడిగితే కదా ఎంతమంది పేర్లు అని చెప్తాడు అన్ని జాతీయ పార్టీలు అడుగుండొచ్చు అంటే పవన్ సార్ మీద ఈగా దోమ కూడా వాళ్ళకుండా చూసుకుంటావా తుపాకీ పెట్టకుండా నేను చూసుకుంటా ఈగ వాళ్తే అన్న చూసుకుంటాడు గాని అన్న మీద ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది రాదా గదంతా కాదు పద్మ మంగళగిరి పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి జనసేన పార్టీ జాతి కోసం పుట్టింది నా నెత్తి మీద తుపాకీ పెట్టినా పార్టీని విలీనం చేయను అని అన్నాడు అందుకే తుపాకీ పట్టుకొని అన్న కాపలా కాస్తుంది ఇక్కడ డోంట్ డేర్ టు కమ్ అదేందో గాని మన కింద రాష్ట్రంలా మీద రాష్ట్రంలా అటుపక్క రాష్ట్రంలా ఇటుపక్క రాష్ట్రంలా ఆనలు దంచుతున్నాయి వరదలు పారుతున్నాయి కానీ మన దాననే లేవు గమన మూడు రోజులు మురిపించింది మళ్ళా పచ్చలేదు పక్క రాష్ట్రంలో వరదలు నూక్కొచ్చి మన ప్రాజెక్టులు అయితే నిండు కుండలవుతున్నాయి మన ముచ్చట మంచిగానే ఉన్నది కానీ ఆంధ్రాలోనే అంత ఆగమాగం ఉన్నది చెప్తే చెరువు ఇంటే గుండ బరువు అన్నట్టే ఉంది ఆంధ్రాల వరద కథ కృష్ణా నది పొంగుతుండే వరకు ఊర్ల కూర్లు మునిగిపోతున్నాయి ఎటు చూసినా నీళ్లే
చెరువు కట్టలు దగిపోతున్నాయి, రోడ్లు కొట్టుకుపోతున్నాయి, అంతా ఆగమాగం ఉన్నది. పబ్లిక్ అంతా చెట్టు కొకలు పుట్ట కొకలు అవుతున్నారు. ఎవ్వరికి దోషినట్టుగా వాళ్ళు బయటపడుతున్నారు. సర్కారు వాళ్ళు ముంగటపడి అందరినీ ఇంకో జాగలకు తీసుకుపోతున్నారు. వాళ్ళే ఉండి పెడుతున్నారు. ఇక పంట నష్టానికైతే లెక్కే లేదు. వరి చేనులు ఒరిగినాయి, అరటి తోటలు ఆగమైనాయి. పరిస్థితి సీరియస్ ఉండే వరకు గవర్నర్ సారు గాలిమూట దెక్కి మొత్తం తిరిగి చూసిండు. మంత్రులు ఎమ్మెల్యేలు ఊర్లల్ల పోయి పబ్లిక్ మంచి షెడ్డులు ఆసుకుంటుర్రు. అమెరికాలో ఉన్న సీఎం జగన్ అన్న ఆంధ్రాలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఆర్డర్లు వేస్తుండట. చంద్రాల సార్ ఇంటి దగ్గర నీళ్ళొచ్చే వరకు ఖాళీ చేయాలని నోటీసులు అంటిచ్చిపోయినరు ఆఫీసర్లు. ఇక ప్రకాశం బ్యారేజీ కాడ కృష్ణమ్మ ఎట్లొరుకుతుందో చూడుండ్రి. అంతటా ఇట్లనే ఉన్నది పరిస్థితి. ఆంధ్రాలనే కాదు కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలో కూడా వరదలు ఆగమాగం చేస్తున్నాయి. ఇగో ఇవి ఇయాలటి తీన్మార్ వార్తలు. ఉంటా మరి.